ఐవిఎస్ గుడ్ ఆఫ్టర్నూన్ టీవీ 5 సమర్పిస్తున్న స్మార్ట్ న్యూస్ కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మార్కెట్స్ లో ఒక మిక్స్డ్ ట్రెండ్ కనిపిస్తుంది, కాకపోతే ఒక పాజిటివ్ పాయింట్ ఏంటంటే లోయర్ లెవెల్స్ నుంచి మార్కెట్స్ లో ఒక స్ట్రాంగ్ రికవరీ మనం చూస్తున్నాము. ఆల్మోస్ట్ మనకి 12 o'clock ఆ టైంలో 11,275 దగ్గర అక్కడి నుంచి ఆల్మోస్ట్ మనకి 35 points దగ్గర రికవరీ నుంచి 11,302 దగ్గర ప్రస్తుతం నిఫ్టీ కోట్ అవుతుంది. జస్ట్ 11,312 ఇవాళ హై, అంటే ఓపెనింగ్ ఫిగర్స్ కూడా అదే, ఆల్మోస్ట్ ఆ లెవెల్స్ దగ్గరికి వస్తుంది. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో ఇవాళ యాక్టివిటీ బాగా కనిపిస్తుంది. మిడ్ అండ్ ఎస్పెషల్లీ మిడ్ క్యాప్స్ లో ఆల్మోస్ట్ 0.25% మేర లాభాలుంటే స్మాల్ క్యాప్ ఇండెక్స్ కూడా కొద్ది లాభాలను కొనసాగుతుంది. ఇవాళ ఐటీ, ఆటో, ఫార్మా రంగ కౌంటర్స్ లో కొనుగోళ్ళు మద్దతుంది. రియాలిటీ రిలేటెడ్ స్టాక్స్ లో కూడా కొద్దిగా గెయిన్స్ ఇవాళ చూస్తున్నాము. అయితే పిఎస్యు బ్యాంక్స్, ప్రైవేట్ బ్యాంక్స్, ఫిన్సర్వ్ లాంటి కౌంటర్స్ లో మాత్రం కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది, ఎందుకంటే నిన్న మొన్న బాగా ఈ స్టాక్స్ అన్ని పెరిగి ఉన్నాయి కాబట్టి. రియాలిటీ స్పేస్ లో హెచ్డిఏ లేకుండా 17% దాకా లాభపడింది. బ్రిగేడ్ ఎంటర్ప్రైజ్ 10%, డిఎల్ఎఫ్ లాంటి కౌంటర్స్ లో కూడా ఒక 5% దాకా జంప్ ఉంది. ఫార్మా ప్యాక్ లో సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డిస్ అండ్ సిప్లా లాంటి కౌంటర్స్ ఒక 2-3% దాకా గెయిన్స్ లో ట్రేడ్ అవుతుంటే, ఐటీలో టెక్ మహీంద్ర, హెచ్సిఎల్ టెక్, మైంట్రీ లాంటివి నంబర్స్ కనిపిస్తున్నాయి. ఇక రిలయన్స్ అతిపెద్ద మార్కెట్ క్యాప్ తో ఆల్మోస్ట్ 7.47 లక్షల కోట్ల రూపాయల మార్కెట్ క్యాప్ తో 1 స్థానాన్ని అధిగమించింది లిస్టెడ్ స్పేస్ లో. తర్వాత టీసీఎస్ సెకండ్ ప్లేస్ కి వచ్చింది 7.39 lakh crores కి. ఇవాళ ఆల్మోస్ట్ రిలయన్స్ 2.5% దాకా పెరిగి 1180 levels దగ్గర ప్రస్తుతం ఈ స్టాక్ కోట్ అవుతుంది. ఇవి కాకుండా హెచ్ఏఎల్ కూడా ఒక లాస్ట్ 1 or 2 days నుంచి యాక్టివిటీ బాగా ఉంది, 8% దాకా పెరిగింది. అవన్నీ సూపర్ మార్ట్స్ ఉన్నాయి, చాలా ఎక్స్ట్రాడర్ రిజల్ట్స్ ని కంపెనీ పోస్ట్ చేసింది. ఈ స్థాయిలో నంబర్స్ ఉంటాయని చెప్పి ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. మార్జిన్స్ బాగా పెరిగాయి, ఎస్పెషల్లీ ప్రాఫిట్స్ లో కూడా అనూహ్యమైన జంప్ మనకు కనిపించింది అవన్నీ సూపర్ మార్ట్స్ లో. ఇక దిలీప్ బిల్డ్గన్ మళ్ళీ ఆల్మోస్ట్ 600 రూపాయల స్థాయి నుంచి మెల్లమెల్లగా పెరుగుతూ మళ్ళీ 800 రూపాయల మార్క్ కి చేరుకుంది. సింటెక్స్ ప్లాస్టిక్స్ గత కొద్ది నుంచి ఈ స్టాక్ గురించి కూడా మనం పదే పదే మాట్లాడుకుంటూ వస్తున్నాం. ఈ స్టాక్ 15% దాకా లాభపడి 40 రూపాయల మార్క్ ని క్రాస్ చేసి 42 దగ్గర స్టాక్ కోట్ అవుతుంది. ఐఎఫ్బి ఆగ్రో కూడా మార్కెట్ కొద్దో గొప్ప జంప్ వచ్చినప్పుడల్లా ఐఎఫ్బి పెరుగుతూనే ఉంది, ఇవాళ కూడా 5% దగ్గర జంప్ చూస్తున్నాం. ఇక వీక్ అవుతున్న స్టాక్స్ లో ఇండియో 9% దగ్గర నష్టపోయింది. ఐడియా, జిఐసి, స్పైస్ జెట్, క్యాన్ఫిన్, టెక్స్టైల్, ఎస్పెషల్లీ టెక్స్టైల్ అండ్ టెక్ సొల్యూషన్స్ ఏమో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది, దాన్ని గమనించుకోవాలి. క్యాన్ఫిన్ హోమ్స్ గురించి మనం పదే పదే చాలా సందర్భాల్లో రికమెండ్ కూడా చేసాం, బట్ సమ్మో స్టాక్ మాత్రం పర్ఫార్మెన్స్ కాస్త క్షీణిస్తుంది. లాస్ట్ 1 year లో ఆల్మోస్ట్ 46% దాకా డిప్ వచ్చింది, అండ్ ఇయర్ టు డేట్ ప్రకారం చూసుకున్న కూడా 30% దాకా నెగిటివ్ రిజల్ట్ ని క్యాన్ఫిన్ హోమ్స్ ఇచ్చింది. అన్నిటికంటే ముఖ్యంగా మెయిన్ పారామీటర్ మనం ఎన్ఐఎం అని చూస్తాము, ఈ ఫైనాన్షియల్ కంపెనీస్ కి, బ్యాంక్స్ కి నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్. ఆ మార్జిన్ లో 3.69 ఉన్నది 3.26 కి తగ్గిపోయింది. గ్రాస్ ఎన్పిఎస్ బాగా పెరిగి 0.66% దాకా చేరింది. నెట్ ఎన్పిఎస్ కూడా 0.17 నుంచి 0.44 దాకా పెరిగింది. ఇది చాలా వరింగ్ ఫ్యాక్టర్ క్యాన్ఫిన్ హోమ్స్ కి, అందుకే స్టాక్ పడుతుంది. ఇంకా ఇండిగో కూడా ఆల్మోస్ట్ నెట్ ప్రాఫిట్స్ లో 96% దాకా క్షీణత కనిపించింది. ఎబిటా 42% తగ్గిపోయింది, అండ్ రెవెన్యూస్ ఒకటే 13% పెరిగాయి. సో ఇవన్నీ డబుల్ వ్యామీ ఎఫెక్ట్ ఇండిగో మీద ఉంది, అందుకే ఈ స్టాక్ ఆల్మోస్ట్ ఒక 9% దాకా నష్టపోయింది. 1 week లో 12%, 1 month లో 16%, 1 year లో 30% దాకా ఇండిగో నష్టపోయింది. ఇది ఇప్పుడు దాకా మార్కెట్ స్నాప్ షాట్ అన్లీస్ ఎలాంటి వ్యూతో అని తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ వాళ్ళ ఆఫీసర్. సెక్టార్ జర్నింగ్ జరుగుతుంది, సెక్టార్ రొటేషన్ ఉంది, మళ్ళీ లాజిస్టిక్ రిలేటెడ్ స్టాక్స్ లో బయింగ్ చూస్తున్నాము. ఇక ఏవియేషన్ స్టాక్స్ లో మళ్ళీ సెల్ ఆఫ్ కనిపిస్తుంది, ఎలాంటి ఓవరాల్ పిక్చర్ మీరు చూస్తున్నారు ఈ పాయింట్ లో? ఐ థింక్ నిన్నటి నిఫ్టీ చార్ట్ ప్యాటర్న్ మనం చూస్తే కనుక ఆల్మోస్ట్ టాప్ లో మనకి హ్యాంగింగ్ మ్యాన్ ఫార్మేషన్ టైప్ చూసామండి. సో ఎప్పుడైతే అలాంటి ఫార్మేషన్స్ జరుగుతాయో చార్ట్స్ పరంగా, అక్కడ నుంచి కొంచెం సైడ్ వేస్ ఉండే ఛాన్స్ ఎక్కువ అవుతుంది. ఓన్లీ థింగ్ ఏంటంటే నిన్నటి హై అబౌట్ ఎస్పెషల్లీ 1 or 2 days క్లోజ్ అవుతాయి కనుక మళ్ళీ బుల్స్ చాలా స్ట్రాంగ్ గా వచ్చే ఛాన్స్ ఉంటుంది, అండ్ నిన్నట్ లో బిలో క్లోజ్ అవుతాయి కనుక ప్రాబ్లీ మళ్ళీ బేర్స్ అగ్రెసివ్ గా సేల్స్ ప్రెస్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో ఈ రోజు ఆల్మోస్ట్ అదే రేంజ్ లో ట్రేడ్ అవుతాం చూస్తున్నాం, అండ్ 11,261 ఏదైతే నిన్నటి లో ఉందో ప్రాబ్లీ దట్ షుడ్ యాక్ట్ యాజ్ అ సపోర్ట్ అని నా ఉద్దేశం. ఇన్ కేస్ అక్కడికి వస్తే కనుక బుల్స్ విల్ ట్రై టు అగైన్ బై నిఫ్టీ అని నా ఉద్దేశం. సో స్టిల్ బయాన్ డిప్స్ గానే మనం నిఫ్టీ చెప్పుకోవచ్చు. ఓన్లీ థింగ్ ఏంటంటే 11,185 అనేది ఒక గ్యాప్ క్రియేషన్ మనం చూసాం 26th April రోజు, 26th July రోజు. సో ప్రాబ్లీ ఆ గ్యాప్ ఫిల్ చేసే ఛాన్స్ మేబీ ఉండొచ్చు నిఫ్టీలో. ఒకవేళ గ్యాప్ ఫిల్ అయింది అంటే కనుక ఐ థింక్ దట్ షుడ్ బి వెరీ గుడ్ యాక్చువల్లీ. అక్కడ నుంచి మళ్ళీ నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ వచ్చేసరికి ఆల్మోస్్ట్ 11,400 to 11,500 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ఆల్ ఇన్ ఆల్ బై ఆన్ డిప్స్ గా నిఫ్టీ చెప్పుకోవచ్చు.
బట్ అగైన్ స్ట్రిక్ స్టాప్ లాస్ 11,125 కింద పెట్టుకోవాలి. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ కూడా సిమిలర్ పొజిషన్ చూసాం మనం. నిఫ్టీలో ఏ ఫార్మేషన్ ఉందో అదే ఫార్మేషన్ బ్యాంక్ నిఫ్టీతో చూసాం, 27,607 ఇన్క్లేస్ దాని కింద క్లోజ్ అయింది అంటే కనుక బేర్స్ అగ్రెసివ్ గా సెల్స్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అండ్ నిన్నటి హై ఏదైతే ఉందో 27,873 ప్రాబ్లీ దాని అబోవ్ క్లోజ్ అవుతేనే మళ్ళీ ఫ్రెష్ లాంగ్స్ అనేది క్రియేట్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో 20-డే మూవింగ్ యావరేజ్ వస్తే కనుక ఆల్మోస్ట్ 700 పాయింట్స్ కింద ఉంది. బట్ డెఫినెట్లీ 27,445 స్టాప్ లాస్ పెట్టుకుంటే ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా బయ్ ఆన్ డిప్స్ గా చెప్పుకోవచ్చు. అండ్ మిడ్ క్యాప్స్ యాజ్ ఏ స్పేస్ మనం చూస్తే కనుక ద ఫియర్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ గా మోస్ట్లీ ఆ ఫ్యాక్టర్ అనేది కనపట్లేదు ఇప్పుడు. సో ఆల్ దీస్ డేస్ ఇంకెంత పడుతుందో ఇంకెంత పడుతుందో అన్న ఇది ఎక్కువ ఉండేది మనకి ఆలోచన. బట్ నౌ ఐ థింక్ చాలా స్టాక్స్ బేస్ అనేది ఫామ్ అయినట్టు కనిపిస్తుంది చార్ట్స్ పరంగా. అఫ్ కోర్స్ పుల్ బ్యాక్ అయితే డెఫినెట్లీ రావట్లేదు, బట్ అగైన్ సెల్లింగ్ కూడా తగ్గటం చూస్తున్నాం మనం. సో ప్రాబ్లీ ఈ స్టేజ్ లో మిడ్ క్యాప్స్ లో కూడా వెంచర్ అవుట్ చేయొచ్చు అని నా ఉద్దేశం. సో ప్రాబ్లీ ఏవైతే స్ట్రాంగ్ చార్ట్స్ ఉన్నాయో వాటిల్లో ఐ థింక్ వి షుడ్ స్టార్ట్ బయింగ్ మేబీ ఫార్మా స్పేస్ ఒకటి, సన్ ఫార్మా గానీ, డాక్టర్ రెడ్డి గానీ, ఇట్లాంటి స్టాక్స్ లో. అండ్ వన్ మోర్ ఇంట్రెస్టింగ్ స్టాక్ ఈజ్ ఎంసీఎక్స్. సో ప్రాబ్లీ 4 మంత్స్ సైడ్ వేస్ నుంచి ఒక డౌన్ ట్రెండ్ తర్వాత బ్రేక్అవుట్ రావడం చూస్తున్నాం మనం. ఈ రోజే క్లియర్ బ్రేక్అవుట్ వచ్చింది ఎంసీఎక్స్ లో. ఎప్పుడైతే ఇలా బ్రేక్అవుట్స్ వస్తాయో ఐ థింక్ 200-డే మూవింగ్ యావరేజ్ అబౌట్ ట్రేడ్ అవుతాయో ఇక్కడ నుంచి కూడా ఫర్దర్ అప్ సైడ్ ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంది. సో నా ఉద్దేశం ఎంసీఎక్స్ బయ్ ఆన్ డిప్స్ గా చెప్తాను. 879 నుంచి 845 మధ్యలో విత్ 800 బిలో యాజ్ స్టాప్ లాస్. కరెంట్ మార్కెట్ ప్రైస్ 877 ఉంది. మేబీ 962-1020 దాకా నెక్స్ట్ 3 మంత్స్ లో అప్ మూవ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఓకే, మీరు అలాంటి వ్యూతో ఉన్నారు ఈ పాయింట్ లో? మార్కెట్స్ పరంగా చూడాలంటే మనకి లాస్ట్ ఫ్యూ డేస్ గా మనకి ఒక మంచి ర్యాలీ తర్వాత ఈ రోజు మార్కెట్స్ మైనస్ లోకి రావడం అనేది మనం చూస్తున్నాము. ఏదైనప్పటికీ కూడా ఈ రోజు మార్కెట్ లో ప్రధానంగా మనం చూస్తే బాగా పెరిగిన స్టాక్స్ రీసెంట్ గా వాటిలో ప్రాఫిట్ బుకింగ్ అనేది లైక్ ఐసిఐసిఐ బ్యాంక్ కానివ్వండి, తర్వాత ఈవెన్ యాక్సిస్ బ్యాంక్ కానివ్వండి, వీటిలో ప్రాఫిట్ బుకింగ్ ఇండెక్స్ స్టాక్స్ లో కనపడుతుంది. మరోవైపు మార్నింగ్ సెషన్ లో కొంత వీక్ గా సైడ్ వేస్ లో ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ ఒకసారి మళ్ళీ పెరగడంతో నిఫ్టీ కూడా మళ్ళీ లో నుంచి బాగా రికవర్ అయిందని చెప్పొచ్చు. మరి ముఖ్యంగా రిలయన్స్ కారణంగానే ఈ రోజు మళ్ళీ నిఫ్టీ లో నుంచి రికవర్ అయింది. ఏదైనప్పటికీ కూడా రిలయన్స్ చాలా స్ట్రాంగ్ గా ప్రస్తుతానికి ట్రేడ్ అవుతుంది. అయితే ఇప్పుడు ఈ రోజు వచ్చిన హై ఏదైతే ఉందో అది దానికి రాను రోజుల్లో బాగా రెసిస్టెన్స్ లెవెల్స్ గా చెప్పొచ్చు. 1182 అనేది 1182 దీనిపైన సస్టైన్ కాగలిగితే మరింత ర్యాలీ రిలయన్స్ లో రావచ్చు. ఏదైనప్పుడు కూడా ఈ స్టాక్ మాత్రం బై అండ్ డిప్స్ గా చెప్తాను. అయితే ఇప్పుడే కాదు, కొంచెం కరెక్షన్స్ లో దీని ఎవరి డిప్ లో కూడా బై అని చెప్తాను. మరోవైపు టెక్ స్టాక్స్ మనం నిన్న కూడా అనుకున్నాం, టెక్ స్టాక్స్ ని ఎవరి ర్యాలీలో సెల్ చేయాలని. ఇప్పుడు కూడా సేమ్ అదే స్ట్రాటజీని టెక్ స్టాక్స్ లో మీకు ఎవరి ర్యాలీలో కూడా సెల్ చేయమని చెప్తాను. రేపు క్రెడిట్ పాలసీ దాని కారణంగా కొంచెం బ్యాంక్స్ సైడ్ వేస్ లో ఉన్నాయి. క్రెడిట్ పాలసీ తర్వాత కొంచెం బై అండ్ బ్యాంకింగ్ స్టాక్స్ లో మరింత ప్రాఫిట్ బుకింగ్ కూడా రావడానికి అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న లెవెల్స్ లో కొన్ని స్టాక్ స్పెసిఫిక్ ప్రాఫిట్ బుకింగ్ అనేది కనపడుతుంది, ప్లస్ ఇండెక్స్ కూడా కొంచెం ఇక్కడ ఆగడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి షార్ట్ టర్మ్ ఫ్యూచర్స్ లో ఎవరైతే లాంగ్ పొజిషన్స్ ఉన్నారో బాగా ఓవర్బాట్ స్టాక్స్ లో కొంత ప్రాఫిట్ బుకింగ్ తీసుకోమని చెప్తాను. ఓవరాల్ గా మార్కెట్ ఏంటంటే రానో రోజుల్లో కన్సాలిడేషన్ లో ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇన్వెస్ట్మెంట్ కి ఎల్జీ బాలకృష్ణ లాంటి కంపెనీని సెలెక్ట్ చేసుకోమని చెప్తాను. మంచి అప్ ట్రెండ్ కి వచ్చింది, జస్ట్ మనకి ఈ రోజు ఒక 6% దాకా పెరిగింది. ఫ్యూచర్ లో ఇంకా ఈ కరెంట్ లెవెల్స్ నుంచి కూడా ఒక 10-15% కైండ్ ఆఫ్ షార్ట్ టర్మ్ కి అప్ ట్రెండ్ అనేది ఈ కంపెనీలో రావడానికి ఎల్జీ బాలకృష్ణ లో కనపడుతుంది. కాబట్టి దాని ఎవరి డిప్ లో కూడా భయం చెప్తాను. సో ఓవరాల్ గా మనం లాస్ట్ ఫ్యూ డేస్ గా మెటల్ స్టాక్స్ లో చిన్న ర్యాలీ రావడం చూసాం. సో ఇక్కడ ఈ రోజు ఈ హై లెవెల్స్ దగ్గర కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ రావడం చూస్తున్నాం, కాబట్టి మెటల్ స్టాక్స్ లో రాబోయే రోజుల్లో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ట్రేడింగ్ పర్పస్ లో టాటా స్టీల్ ని 560 స్టాప్ లాస్ గా మెయింటైన్ చేస్తూ 530 టార్గెట్ కోసం స్టాప్ లాస్ షార్ట్ సెల్లింగ్ చేసుకోవచ్చు. ఇండాల్కో విషయానికి వస్తే 218 స్టాప్ లాస్ గా మెయింటైన్ చేస్తూ షార్ట్ సెల్ చేసుకోవచ్చు. దీని టార్గెట్ 204 గా ఉంటుంది. సో ఇది 2-3 డేస్ టైం పీరియడ్ కోసం ఇది ట్రేడర్స్ కోసం ఇది అడ్వైజ్ ఇది. సో ఓవరాల్ గా హయ్యర్ లెవెల్స్ లో ఉంది కాబట్టి మనకి 2 డేస్ లో కన్ఫర్మేషన్ అనేది రావాల్సి ఉంటుంది. సో ఈ నిన్న వచ్చిన హై లెవెల్స్ ఏదైతే ఉందో అది మనకి లాంగ్ టర్మ్ రెసిస్టెన్స్ ట్రెండ్ లైన్ దగ్గరలో ఉంది కాబట్టి ఇక్కడ కొద్దిగా కన్సల్టేషన్ తర్వాతనే మనకు కన్ఫర్మేషన్ వస్తుంది కాబట్టి. సో అప్పటి వరకు ఒక లాంగ్ పొజిషన్స్ లో ఉంటే మాత్రం ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను.
ఓకే ఫైన్. ఇంకా కొన్ని కాల్స్ అండ్ మెయిల్స్ మనం సైమల్టేనియస్ గా తీసుకుందాం. రాజేంద్రన్ అడుగుతున్నారు హెచ్ఈజీ గురించి. హెచ్ఈజీ 2265 లో తీసుకున్నారట, ఒక 20 స్టాక్. ఈ స్టాక్ బాగా పెరుగుతోంది, ఇప్పుడు ఏమైనా ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చా అండ్ షార్ట్ టర్మ్ టార్గెట్ లెవెల్స్ ఏమైనా? హెచ్ఈజీ హైయర్ హైస్ ఫామ్ అవుతున్న చార్ట్ అండి ఇది. సో లాస్ట్ 4 మంత్స్ గా చూస్తే కనుక మోస్ట్ ఆఫ్ ద మిడ్ క్యాప్స్ డౌన్ ఉంటే ఇది ఆల్మోస్ట్ న్యూ హైస్ దగ్గర రావటం చూస్తున్నాం. 4253 అనేది ఆల్మోస్ట్ మనకి ఆల్ టైమ్ హై ఈ రోజు కూడా రావటం చూసాం. ఆఫ్కోర్స్ రేపు రిజల్ట్ ఉంది స్టాక్ లో. సో ఐ థింక్ ప్రాబ్లీ మీరు కొన్న ప్రైస్ కి డబల్ అయింది ఇక్కడ. సో ఐ థింక్ యూ నీడ్ నాట్ వరీ అండి. ప్రాబ్లీ ఇంకొక 6 మంత్స్ 1 ఇయర్ టైం ఉంది అంటే కనుక డెఫినెట్లీ యూ కెన్ రన్ ద పొజిషన్. ఓన్లీ థింగ్ ఏంటంటే మీరు స్టాప్ లాస్, ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకుంటే దట్ షుడ్ బి సేఫ్ అన్న ఉద్దేశం. సో ట్రైలింగ్ స్టాప్ లాస్ కూడా మనకి స్వింగ్ లో ఏదైతే ఉందో 3360 దగ్గర పెట్టుకోవాలి, అంటే క్లోజ్ టు అరౌండ్ 700 రూపీస్ కింద మీరు స్టాప్ లాస్ పెట్టుకోవాలి. బట్ అగైన్ ఈ పర్ఫార్మెన్స్ ఇలానే కొనసాగితే కనుక స్టాక్ పరంగా మనం ర్యాలీ చూస్తున్నాం. ఐ థింక్ 5200 నుంచి 5400 నెక్స్ట్ 1 ఇయర్ వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ఉన్న పొజిషన్ డెఫినెట్లీ హోల్డ్ చేసి స్టాప్ లాస్ ట్రైలింగ్ పెట్టుకుంటే ఐ థింక్ యూ కెన్ మేక్ మోర్ మనీ. ఓకే, ఇక మరిన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకునే ముందు స్మార్ట్ ఇన్వెస్ట్ లో చిన్న బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ఇన్వెస్టర్. మరొక కాల్ ఉన్నారు గుంటూరు నుంచి అచ్యుత్. అడగండి అచ్యుత్. నెల్కో సార్, నెల్కో టాటా కంపెనీ. ఓకే, అది 250 కొన్నాను. తర్వాత ఎల్సేడ్ ఇండస్ట్రీస్ 300 కొన్నాను సార్. రెండు ఉంటారా లాంగ్ టర్మ్ అని అడుగు కేసు గారిని అడుగుతున్నాను సార్. ఎన్సీఎల్ 300 లో కొన్నారా? హలో, ఎన్సీఎల్ 300 లోనా? ఎన్సీఎల్ నెల్కో. ఓకే, మీరు నెల్కోని హోల్డ్ చేసుకోవచ్చు అండి. ఇది మనకి చూస్తుంటే ఇది చాలా స్ట్రాంగ్ గా ఉంది. ప్రస్తుతం మీరు ప్రాఫిట్ లో ఉన్నారు, ప్రాఫిట్ రన్ చేయండి అండి. ఇది 52 వీక్ హైకి ఇప్పుడు మనం చూస్తున్నాం. రీసెంట్ డేస్ లో దాదాపు అన్ని మిడ్ క్యాప్ కౌంటర్స్ లో మంచి సెల్లింగ్ అనేది చూసాం. బట్ ఇది దాని కొంచెం పడింది, ఇది మళ్ళీ ఇమీడియట్ గా బౌన్స్ బ్యాక్ అయింది. ఫండమెంటల్ పరంగా మంచి కంపెనీనేనండి, హోల్డ్ చేసుకోండి. ప్రస్తుతం ఇది 320 to 340 ఆ లెవెల్స్ ని టెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇది షార్ట్ టర్మ్ వ్యూ. లాంగ్ టర్మ్ అయితే ఇంకొంచెం టార్గెట్స్ ఇంకొంచెం కూడా ఎక్కువ కూడా ఉండొచ్చు. ఈవెన్ సిమెంట్ కంపెనీస్ కూడా మనం చూస్తుంటే చాలా రోజుల తర్వాత లాస్ట్ ఒక 1 మంత్ 1.5 మంత్ గా సిమెంట్ కంపెనీస్ లో కూడా మంచి ర్యాలీ అనేది కనపడుతుంది. మరి ముఖ్యంగా ఏసీసీ లాంటి కంపెనీస్ మంచి రిజల్ట్ పోస్ట్ చేసేయండి. నేను కూడా ఎన్సీసీ కూడా ఇంకా అంటే డౌన్ సైడ్ పెద్దగా ఉండకపోవచ్చు, జరగాల్సిన డ్యామేజ్ అంటే బాగా పడింది రీసెంట్ కూడా కాబట్టి డ్యామేజ్ జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. ఫండమెంటల్స్ కూడా బాగానే ఉన్నాయండి. ఇంకా మనకి జూన్ రిజల్ట్ రాలేదు, జూన్ రిజల్ట్ వచ్చి బాగుంటే మాత్రం స్టాక్ లో ఇంకొక ఫ్రెష్ అప్ ట్రెండ్ అనేది ఉంటుంది కాబట్టి దీన్ని కూడా లాంగ్ టర్మ్ కు హోల్డ్ చేయండి. కర్నూలు నుంచి రఘు మన కాల్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి సార్. బిడ్ ఎగ్జామినేషన్ 92 లో ఉన్నాయి సార్, 1000 షేర్స్. ఓకే, అది కొంచెం మూవ్మెంట్ రావడం లేదు కదా, అందుకు అది ఏమన్నా హెడ్జింగ్ టైప్ బిఎంఎల్ ఏమైనా తీసుకోవచ్చా? రాజేందర్ సార్ చెప్పండి. పిటి టు బిఎంఎల్ నాట్ ఏ గుడ్ ఐడియా అండి. బిఎంఎల్ ఇస్ ద వీకెస్ట్ స్టాక్ యాక్చువల్లీ. దో మనకి లాస్ట్ 1 మంత్ లో కొద్దిగా అప్ ట్రెండ్ వచ్చినా కూడా ట్రేడింగ్ పర్పస్ ఓకే అండి, అదర్వైజ్ ఇన్వెస్ట్మెంట్ కి యూ నాట్ షిఫ్ట్. ఒకవేళ పితి మీకు 1 ఇయర్ వ్యూ ఉంటే కనుక డెఫినెట్లీ హోల్డ్ చేయమని చెప్తాను. ఎందుకంటే దీని రేంజ్ అనేది మనకి 98 to 72 మధ్యలో ఉంది. సో ఆల్రెడీ మనం ఒక బాటమ్ చూసాం అరౌండ్ 72, కరెంట్లీ 82 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ఇలాంటి స్టాక్స్ మనకి ఏంటంటే 1 ఇయర్ పేషెన్స్ టెస్ట్ చేస్తాయండి. సో 1 ఇయర్ 98 to 72 రేంజ్ లో ట్రేడ్ అవుతుంటాయి. అండ్ ఒకసారి రేంజ్ బ్రేక్ అయింది అంటే కనుక వితిన్ 5 డేస్ లోనే మనకి 40-50% కైండ్ ఆఫ్ రిటర్న్స్ ఇస్తాయి. సో డెఫినెట్లీ పిత్తి అయితే ఉన్నది హోల్డ్ చేయమంటారు. ఇన్ కేస్ బిఎంఏ లో మీద ఎక్సెస్ మనీ ఉంటే కనుక ట్రేడింగ్ పర్పస్ ఐ థింక్ యూ షుడ్ యూస్ ద మనీ. అదర్వైజ్ ఐ థింక్ బిఎంఏ ఇస్ ఇన్ లాంగ్ టర్మ్ డౌన్ ట్రెండ్. 1940 నుంచి ఆల్మోస్ట్ 737 దాకా పడిన స్టాక్ ఇది. సో ఇలాంటి స్టాక్స్ లో ఇన్వెస్ట్మెంట్ ఐ డోంట్ సజెస్ట్ అండి. బట్ యాజ్ ఎ ట్రేడర్ ప్రాబ్లీ 792 స్టాప్ లాస్ పెట్టుకుంటే మీరు 881 దగ్గర ఎంట్రీ అయ్యే ప్రయత్నం చేయొచ్చు. ఇన్ కేస్ రివైవ్ అయింది మార్కెట్ అండ్ ఈ స్టాక్ లో ర్యాలీ వస్తే 1130 దాకా అప్సైడ్ పొటెన్షియల్ అయితే డెఫినెట్లీ ఉంది. హైదరాబాద్ నుంచి గుప్తా మన కాల్. అడగండి గుప్తా. ఒకసారి స్టాక్స్ రిపీట్ చేస్తారా గుప్తా? ఎయిర్లైన్ స్టాక్ ఏ స్టాక్ సజెస్ట్ చేస్తారు మీరు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ఫర్ 1 ఇయర్ ప్లస్? అసలు నువ్వు నిన్న రిజల్ట్ ప్రకారం చాలా వీక్ వికెట్ మీద ఉన్నాయి. ఎందుకంటే దానికి ఒకటి క్రూడ్ ప్రైసెస్ బాగా పెరిగాయి, రెండు డాలర్ ఫ్లక్చుయేషన్ ఉంది అండ్
కాంపిటీషన్ కూడా బాగా పెరిగింది, ఇవన్నీ కలిపి ఇండిగో అని పడేసే దాని క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ స్పైస్ జెట్ మీద కూడా పడింది. అండ్ మేబీ క్రూడ్ ప్రైస్ ఇక్కడ నుంచి పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టున్నాయి. క్రూడ్ ప్రైసెస్ ఓవరాల్ గా కొంచెం అంటే సైడ్ వేస్ లో ఉండొచ్చు అండి, కొంచెం పెరగడానికి కూడా అవకాశాలు లేదు ఉన్నాయి. బట్ ఏదైనా కూడా ఏవియేషన్ స్టాక్స్ అంతా కూడా ఏంటంటే మనకి క్రూడ్ మీద బాగా డిపెండ్ అయిపోయి ఉన్నాయండి. ఎందుకంటే ఈ మధ్య మనం అంటే క్రూడ్ ఆయిల్ ఫ్లక్చువేషన్ ఒక కారణం అని చెప్పొచ్చు. ప్లస్ రీసెంట్ గా మనకి చూసుకుంటే ఈవెన్ స్టాక్స్ పరంగా కూడా చూసుకుంటే రిజల్ట్ పరంగా చాలా వీక్ గా రిజల్ట్ అనేది ఈ క్వార్టర్ రిజల్ట్ చాలా వీక్ రిజల్ట్ గా మనం అనుకోవచ్చు. ఏదైనప్పటికీ మీరు ప్రస్తుతానికి మీరు ఏవియేషన్ సెక్టర్ పరంగా నేనైతే మరీ అంత బేరిష్ అయితే లేదు. అయితే మన మనకి స్పేస్ లో చూసుకుంటే పెద్దగా రిసెంట్ కంపెనీస్ కూడా లేవండి. స్పైస్ జెట్ ఒకటి ఉన్న వాటిలో అటు రిజల్ట్ పరంగా బాగుంది, చాలా స్ట్రాంగ్ ఉంది కంపేర్ చేసుకుంటే ఇండిగోతో కంపేర్ చేసుకుంటే మనకి. ఇంకా జెట్ ఎయిర్వేస్ అయితే కంప్లీట్ గా అవాయిడ్ చేయాల్సిన స్టాక్ అండి. కాబట్టి ఉన్న వాటిలో స్పైస్ జెట్ ని మీరు మీరు కొనుక్కోమని చెప్తాను. అయితే ఇప్పుడే ఇమీడియట్ గా కొనాల్సిన అవసరం లేదండి, ఇది ఇంకా రిజల్ట్ కూడా అనౌన్స్ చేయలేదు. ఈ క్వార్టర్ రిజల్ట్ తర్వాత మీరు చూసుకొని స్పైస్ జెట్ ని లాంగ్ టర్మ్ కొనుక్కోమని చెప్తాను. నల్గొండ నుంచి గోవర్ధన్ మరొక కాలర్. అడగండి గోవర్ధన్. సార్ చెప్పండి. అది నల్గొండ అండి, ఇన్ఫోసిస్ 200 షేర్లు కొందాం అనుకుంటున్నాం. ఓకే, ఇన్ఫోసిస్ షేర్లు 200 కొందాం అనుకుంటున్నాం. ఓకే, ఎంతకాలం పాటు హోల్డ్ చేయగలరు మీరు? ఇన్ఫోసిస్ షేర్లు 200 కొందాం అనుకుంటున్నాం సార్. ఓకేనండి. ఐ థింక్ లాంగ్ టర్మ్ కి అయితే డెఫినెట్లీ కొనొచ్చు అండి, ఎందుకంటే ఈ స్టాక్ ఆల్రెడీ బోనస్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది అండ్ మంచి కరెక్షన్, రీజనబుల్ కరెక్షన్ కూడా రావటం చూస్తున్నాం. సో నా ఉద్దేశంలో స్టాక్ ఆల్రెడీ 1400 నుంచి క్లోజ్ టు 1350 అంటే అరౌండ్ 50 రూపీస్ కరెక్ట్ అయింది టాప్ నుంచి. 2 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకోమని నా సజెషన్ అండి. ఇన్ కేస్ మార్కెట్ పడితే కనుక ఇది 1240-1260 దాకా రావచ్చు, అంటే ఇక్కడ నుంచి కూడా 100 రూపీస్ పడే ఛాన్స్ ఉంది. బట్ అగైన్ మీకు 2 ఇయర్స్ వ్యూ ఉంది, 15% పర్ యానం రిటర్న్ మీకు హ్యాపీ అనుకుంటే కనుక డెఫినెట్లీ మీరు 200 షేర్స్ ఇన్ఫోసిస్ 100 రూపీస్ కరెక్షన్ కొనమని చెప్తాను. ఖమ్మం నుంచి మహేష్ మరో కాలర్. సార్ గుడ్ ఆఫ్టర్నూన్. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పండి. సార్ నేను అశోక్ లేలాండ్ 500 షేర్స్ 130 తీసుకున్నాం సార్. ఇప్పుడు తగ్గింది, దీన్ని యావరేజ్ చేసుకోవచ్చు అండి? ఎంతకాలం పాటు హోల్డ్ చేయగలరు మీరు? 3 ఇయర్స్ సార్. అశోక్ అలాగే బోరసిల్ ఒకటి లాంగ్ టర్మ్ కి ఎలా ఉంది సార్ బోరసిల్? అశోక్ లీలాండ్ మీరు ఆల్రెడీ కొద్దిగా పొజిషన్ ఉంది, ప్లస్ ఇక్కడ కరెక్షన్ ఉంది కాబట్టి కొద్దిగా యావరేజ్ చేసుకోవచ్చు అండి. కాకపోతే ఇంకా కొద్దిగా కరెక్షన్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఒకేసారి యావరేజ్ చేయకుండా ఇంకా కొద్దిగా కరెక్షన్ వచ్చినప్పుడు మళ్ళీ ఇంకొకసారి యావరేజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఓవరాల్ గా లాంగ్ టర్మ్ లో బాగానే ఉంటుంది. సో కాకపోతే ఇక్కడ ఒక కీలకమైన సపోర్ట్ ను ఒకసారి బ్రేక్ డౌన్ చేసింది, సో 120 దగ్గర కాబట్టి ఇంకా కొద్దిగా కరెక్షన్ అనేది డ్యూ ఉంది. సో ఇక్కడ కొద్దిగా యావరేజ్ చేయండి, మళ్ళీ ఇంకా కొద్దిగా కరెక్షన్ వచ్చినప్పుడు మీరు ఆల్మోస్ట్ ఒక 95-90 ఆ జోన్ వస్తే కనుక ఇంకా కొద్దిగా యావరేజ్ చేసుకోండి. లాంగ్ టైమ్ లో ఇది మళ్ళీ ఒకసారి అప్ మూవ్ బిగిన్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి అశోక్ లీలాండ్ లో. బోరోసిల్, బోరోసిల్ అయితే ఇది చాలా షార్ప్ గా మీకు పెరిగిన స్టాక్ అండి. స్టాక్ దీన్ని మీరు ఇన్వెస్ట్మెంట్ పరంగా మీరు కన్సిడర్ చేయొచ్చండి. ఇది అయితే మీరు కరెక్షన్స్ లో కొనుక్కోవడానికి ప్రయత్నించేయండి, ప్యూర్ ఇన్వెస్ట్మెంట్ స్టాక్ అండి. మధ్యలో ఇది ఏంటంటే ఒక్కోసారి డౌన్ టెన్ స్టార్ట్ అయితే అండ్ మార్కెట్ తో సంబంధం లేకుండా ఈ స్టాక్ పడడానికి అవకాశాలు కూడా ఉంటాయండి. బట్ ఓవరాల్ ఇప్పుడున్న పరిస్థితుల్లో షార్ప్ గా పెరిగిందండి, కాబట్టి కరెక్షన్స్ లో మాత్రం కొనుక్కోండి. ఫండమెంటల్స్ పరంగా కూడా ఈ స్టాక్ బాగానే ఉందండి, చాలా చాలా స్ట్రాంగ్ ఫండమెంటల్స్ బాగున్నాయి, బాగా మరి ముఖ్యంగా మార్జిన్స్ బాగా ఇంప్రూవ్ అవుతున్నాయి. అయితే రిజల్ట్ జూన్ రిజల్ట్ కూడా బాగానే ఉన్నాయండి, కాబట్టి దాని దృష్టిలో పెట్టుకుంటే మీరు డిప్స్ లో దీన్ని లాంగ్ టర్మ్ కోసం కొనుక్కోమని చెప్తారు. ఓకే, పెన్ జాయ్ అన్న పేరు మీద వచ్చింది మెయిల్ ఒకటి. యాక్సిస్ బ్యాంక్ 578 లో అజంతా ఫార్మా 1131 దగ్గర ఉన్నారు, హోల్డ్ చేసుకోవచ్చు? యాక్సిస్ బ్యాంక్ 578, అజంతా ఫార్మా 1131. ఐ థింక్ ఇన్వెస్ట్మెంట్ బెట్ అయితే ఓకే అండి. ఓన్లీ థింగ్ ఏంటంటే మీరు కొన్న ప్రైసెస్ ఆల్మోస్ట్ హై ప్రైస్ లో కొన్నారు. 578 అంటే ఈ రోజు 584 హై అయింది. సో లాస్ట్ 3 మంత్స్ హై ప్రైస్ లో మీరు కొన్నారు, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. అండ్ మీకు లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే ఓకే అండి. యాజ్ ఎ ట్రేడర్ కనుక అయితే కనుక 537 కింద క్లోజింగ్ బేసిస్ స్టాప్ అనేది కంపల్సరీగా పెట్టుకోవాలి. అండ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే కనుక ఆల్మోస్ట్ నియర్ టు 500 సెకండ్ ప్రైస్ పాయింట్ కూడా మీరు యావరేజ్ చేసేది ఉంటుంది. అదేవిధంగా అజంతా ఫార్మా చూస్తే కనుక 1108 ఆల్మోస్ట్ నియర్ టు ద టాప్ ఏ మీరు కొన్నారు ఈ స్టాక్ కూడా. అండ్ లో నుంచి చూస్తే కనుక ఆల్మోస్ట్ 20% పెరిగింది, 900-1100 అనేది. సో ఇక్కడ నుంచి కూడా అప్సైడ్ పొటెన్షియల్ అయితే స్టాక్ లో ఉంది, 1-2-2-8 దాకా అప్సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. అక్కడ డెఫినెట్లీ స్టాక్ లో ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను. గణపతిరావు అడుగుతున్నారు, క్యాంబిన్ హోమ్స్ హోల్డ్ చేస్తున్నారంట లాంగ్ టర్మ్ చాలా కాలం నుంచి, 50% లాస్ లో ఉన్నారు, లాస్ బుక్ చేసుకుని ఎగ్జిట్ అవ్వాలా ఆర్ హోల్డ్ చేసుకోవచ్చా? ఇంతకుముందు అన్నట్టు వస్తే క్యాంఫిన్ హోమ్స్ చాలా వీక్ వికెట్ మీద కనిపిస్తుంది కంపేర్ విత్ అదర్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్.
50% లాస్ బుక్ చేయాల్సిన అవసరం కనిపిస్తుందా? క్యాన్ఫిన్ హోమ్స్ అయితే ఉన్న వాటితో చాలా వీక్ ఉందండి. హౌసింగ్ ఫైనాన్స్ లో చాలా వీక్ ఉన్న స్టాక్ అంటే క్యాన్ఫిన్ హోమ్స్ ఈ రోజు కూడా 8% దాకా పడింది. నా ఉద్దేశం ప్రకారం మీరు ప్రస్తుతానికి హోల్డ్ చేయండి అండి. ఇది మళ్ళీ నెక్స్ట్ హౌసింగ్ ఫైనాన్స్ స్టాక్స్ అని బాగా బుల్లిష్ ట్రెండ్ లోకి వస్తే, సెంటిమెంట్ బాగుంటే తప్ప మళ్ళీ ఇది పెరగకపోవచ్చు అండి. ప్రస్తుతం అయితే ఈ స్టాక్ ఇంకా మరింత వీక్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. 320 లెవెల్స్ ఈవెన్ 300 లెవెల్స్ కూడా టెస్ట్ చేయచ్చేమో రాను రోజుల్లో. బట్ ఇన్వెస్ట్మెంట్ పరంగా అయితే హోల్డ్ చేసి ఎంతో కొంత ఇక్కడ నుంచి ర్యాలీ వస్తే ర్యాలీస్ లో మీరు చాలా వరకు ఎగ్జిట్ కావడమే చాలా వరకు బెటర్ అనిపిస్తుంది. దీనికన్నా మీరు ప్రైవేట్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ లో లాంగ్ టర్మ్ కి బెట్ చేయడం బెటర్ అనిపిస్తుంది అండి. యాక్చువల్లీ ఇంతకాలం క్యాన్ఫిన్ హోమ్స్ ని స్ట్రాంగ్ గా ఫుటింగ్ మీద ఉంచింది ఎన్పిఎస్ ఇష్యూస్ అండి. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ మాత్రమే వాళ్ళు లోన్స్ ఇస్తూ వచ్చారు. ఎన్పిఎస్ సమస్య వెన్ కంపేర్డ్ విత్ అదర్ బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్ కంపెనీస్ తో పోలిస్తే దీనికి బాగా తక్కువ ఉందన్న ఆ ఒక్క ప్రీమియమే ఇంతకాలం క్యాన్ఫిన్ హోమ్స్ నడిపిస్తూ వస్తుంది. కాకపోతే మళ్ళీ ఎన్పిఎస్ సమస్య వీటికి కూడా కొద్ది గొప్ప పెరుగుతూ వస్తుంది. బట్ 0.5% కంటే తక్కువ ఉంది, నెగ్లిజిబుల్ ఫ్యాక్టర్ అయినప్పటికీ సమ్హౌ క్యాన్ఫిన్ హోమ్స్ లో కూడా ఈ సమస్య మళ్ళీ పెరుగుతుంది. ఆ ఒక్క ఫ్యాక్టర్ వల్ల ఈ స్టాక్ వీక్ అవుతుంది. రవీంద్ర బాబు అడుగుతున్నారు, చెంబల్ ఫర్ట్ 100 రూపాయల్లో మైథాన్ అలైస్ 400లో తీసుకున్నారు, 2 to 3 years కోసం హోల్డ్ చేసుకోవచ్చా? ఫర్టిలైజర్స్ ఇస్ ఏ సైక్లిక్ స్పేస్ అండి. సో నా ఉద్దేశంలో 2 to 3 years కి షుడెంట్ హోల్డ్. మీరు 100లో కొన్నారు, 147 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది అండ్ ఆల్రెడీ స్టాక్ 209 నుంచి ఆల్మోస్ట్ హాఫ్ అవుట్ అని చూసాం మనం. సో ఇలాంటి స్టాక్స్ యూ షుడ్ బుక్ ప్రాఫిట్స్ అండ్ ప్రాబ్లీ ఐ థింక్ మళ్ళీ డిప్ వచ్చినప్పుడు అంటే ట్రేడ్ చేసే ప్రయత్నం చేయాలి. అదర్వైజ్ మీరు 2 years హోల్డ్ చేస్తాను అంటే మేబీ మధ్యలో ఇది మళ్ళీ 200 వెళ్ళి ఆఫ్టర్ 3 years మళ్ళీ 100 వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో సైక్లికల్ స్టాక్స్ లో ఎప్పుడు ఐ థింక్ యూ షుడ్ ట్రేడ్ అనే నా ఉద్దేశం. యాజ్ ఆఫ్ నౌ ఐ థింక్ 180-185 దగ్గర రెసిస్టెన్స్ జోన్ ఉంది కాబట్టి అక్కడ మీరు ఒకసారి సెల్ చేసే ప్రయత్నం చేయొచ్చు. ఓకే ఫైన్, మనకి ఇంకా మెయిల్స్ ఉన్నాయి కానీ బట్ సమయం అయితే మించిపోతుంది. ఈ కార్యక్రమం ఇక్కడతో వైండప్ చేద్దాం. ఇప్పటికప్పుడు మార్కెట్ అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ TV5 న్యూస్ అండ్ TV5 మనీ.